Bhagavad Gita Bhavadveshini. Priya Bhagavad Bandhulara Kashaye Karma Bhipakve Tato Jnanam Pravartate Anuka Niyamam. ఎంతో కాలంగా చేసుకున్నటువంటి ప్రతి పని మన మనస్సులో రికార్డ్ అయి ఉంటుంది. ఇలాంటివి ఎన్ని రికార్డ్స్ మన మనస్సులో ఉన్నాయి అంటే చెప్పడం చాలా కష్టం. ఎన్ని ఎన్నెన్ని రోజులుగా, ఎన్నెన్ని నెలలుగా, ఎన్నెన్ని సంవత్సరాలుగా మనం పనులు చేస్తున్నామో ఆ చేసేవన్నీ మన లోపల ప్రతి క్షణక్షణం కూడా తన యొక్క ఒక్కొక్క సంస్కారాన్ని లోపల ఏర్పరుస్తూనే ఉంటుంది. అలాంటివి కేవలం ఈ శరీరంతోనే కాకుండా ఇంతకుముందు ఎన్ని శరీరాలు మనం ధరించి ఉన్నామో అన్ని శరీరాల్లో చేసినటువంటి పనుల వల్ల ఏర్పడ్డ ఆ కర్మ సంస్కారాలు కూడా మనలోనే నిలిచి ఉంటాయి. అలాంటివి చాలా 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 దొంతరలుగా పెరిగిపోయి కొండలు గుట్టలుగా పడి ఉన్నాయి అని అంటారు. అయితే అవన్నీ కనిపించే రూపంలో ఉండవు, కనిపించని సాఫ్ట్వేర్ రూపంలో ఉంటాయన్నమాట. కానీ అవి ఫలితాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు తప్ప మనకి తెలియ ఉన్నాయి అనేటువంటి విషయం. అవన్నీ ఉండగా జ్ఞానం పైకి ప్రకాశించడం కష్టం. పైన ఒక చిమ్నీ దీపానికి వెలిగించేటటువంటి వెలిగే దీపానికి పెట్టినప్పుడు లోపల దానికి బాగా పొరల పొరలుగా మసిపడితే ఆ లోపల ఉండేటటువంటి కాంతి బయటికి ప్రసరించడం ఎట్లా ఆగిపోతుందో, పైన ఉండేటువంటి కర్మ సంస్కారాల ప్రభావం చేత ఆత్మకు ఉండేటటువంటి జ్ఞానం బయటికి ప్రకాశించడానికి చేత కానిది అయిపోతుందన్నమాట. ఆ జ్ఞానం బయటికి ప్రకాశిస్తే తప్ప తానెవడో తెలియదు, తాను ఎందుకు చేస్తున్నాడో తెలియదు, ఏమి కోరి చేయాలో తెలియదు జీవుడికి. ఆ ప్రసారం కావడానికి ఆటంకంగా ఉంటాయి మధ్యలో ఉండేటువంటి కర్మ సంస్కారాలు. వీటిని తొలగించుకోవాలి. తొలగించుకోవడం తనంతట తాను చేయలేడు. ఎవరిదైనా పెద్దల ద్వారా వినటువంటి ఉపదేశం ద్వారా తాను దాన్ని సాగించాలి. ఏమిటి సాగించాలి? పైన ఉండేటువంటి తొలగించడం సాగించాలి. మొట్టమొదట తెలియాలి, తెలిసిన దానికి తగినట్టుగా చేయాలి. దీపానికి లోపల ఆ చిమ్మిని అంచుల్లో బాగా పట్టినటువంటి మసి ఉంది అని తెలిస్తే అప్పుడు మనం చేసేటటువంటి పని మసి ఉన్నది పోవలను, మసి ఉన్నది పోవలను పోదు. చిమ్మిని తీయాలి, దాని లోపల ముగ్గో కాగితమో వస్త్రమో పెట్టాలి. అప్పుడు దాన్ని వరుసగా తుడవడం ప్రారంభించాలి. అది కొద్ది కొద్దిగా పట్టింది అయితే కొంచెం కొంచెం తుడిస్తే పోతుంది. బాగా దట్టంగా అలుముకున్నది అయితే కాస్త శ్రమ పడితే పోతుంది. మొత్తానికి అది క్రమంగా శుద్ధి పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఆ శుద్ధి అయినటువంటి చిమ్మిని తిరిగి మళ్ళీ ఆ దీపం పైన పెట్టినట్టయితే ఏ రకంగానూ కాంతిని అది అడ్డకుండా బయటికి ప్రసరించేట్టు చేస్తూ ఉంటుంది. ఈ ఏర్పడేటువంటి పై శరీరం అలాంటి కర్మ యొక్క సంస్కారాలతో ఏర్పడ్డ శరీరం. ఎన్నో రకాలైనటువంటి పూతలు లోపల వైపు దీనికి ఉన్నాయి కనుక లోపటి నుంచి జ్ఞానాన్ని బయటికి పంపించే అవకాశం జీవుడికి లేకుండా పోతుంది. ఇది తొలగాలి అంటే ఏం చేయాలి? దీపానికి పైన పెట్టినటువంటి ఆ చిమ్మినీలో ఉండేటువంటి మసి తొలగడం కోసం ఏదో ఒక సాధనాన్ని వేసి దాన్ని శుద్ధి చేసినట్టే మనస్సుని శుద్ధి చేయాలంటే కూడా పనులు చేస్తేనే శుద్ధి అవుతుంది. పనులు చేయడం ద్వారా అంటే కర్మలని ఆచరించడం ద్వారా అని అర్థం. నువ్వు కర్మలు ఆచరిస్తూ ఉంటేనే అక్రమంగా పైన పెట్టండి మసి తొలగడం తప్ప మరొక దాని చేత, అది తెలివి చేత, కేవల తెలివి చేత తొలగనే తొలగదన్నమాట. ఆ కేవల తెలివి వల్ల మనకి అది ఉంది అని తెలిస్తే మరింత మన దుఃఖం పెరుగుతూ ఉంటుంది తప్ప అది తొలగదు. చేసేటువంటి పనిని మాత్రం ఎట్లా చేయాలో తెలుసుకోవాలి. చిమ్మినీకి లోపల ఉండే దాన్ని తోడడానికి ఒక వస్త్రాన్ని నువ్వు ఎట్లా పట్టుకోవాలి, దాన్ని ఎట్లా తుడవాలి, లోపల దాన్ని పెట్టేంత మాత్రం చేత వెంటనే మసిపోదు, దానికి కొంచెం శ్రమ పడాలి లోపల జాగ్రత్తగా తుడుస్తూ ఉండేటప్పుడు. ఒకసారి తుడవగానే పోకనూ పోవచ్చు. ఆ మసి దట్టంగా పెరిగిపోయిన అంటుకుపోయి ఉన్నప్పుడు మరొకసారి మళ్ళీ తుడవాల్సి రావచ్చు. నీకు చివరి లక్ష్యం అది స్వచ్ఛంగా ఉండడం. దానికి ముందు నువ్వు చేయవలసినటువంటి పనికి మొదటి పనికి వెంటనే ఫలితం కనిపించకపోయినా, రెండవ పనికి వెంటనే ఫలితం కనిపించకపోయినా, మూడో పనికి వెంటనే ఫలితం కనిపించకపోయినా కొద్ది కొద్దిగా కనిపించేటటువంటి ఫలితాన్ని నువ్వు చూస్తుండేటప్పుడు ఓహో ఇది మొత్తానికి పనిచేస్తోంది అని మనకు అనిపిస్తుంది. చిమ్మిని కనిపిస్తుంది కనుక మనం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతోంది. కానీ మనసు మనకు అనిపించేటటువంటి వస్తువు కాదు కదా, అది అంతరింద్రియము అని అంటారు. అది మన యొక్క ఈ
చక్షురింద్రియంలాగా శ్రవణేంద్రియంలాగానే అది కూడా లోపల ఉండేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఇంద్రియ విశేషం మన మనస్సు అనేటువంటి కూడా. దానిపైన పట్టినటువంటి సంస్కారాలని తొలగించడం ఎట్లా అంటే కషాయే కర్మభిహి పక్వే, ఈ కషాయం పక్వం కావడం అనంటే కర్మభిహి పనులే చేయి, చేసే పని వల్లనే ఇదివరకు పట్టినటువంటి పని తొలగాలి తప్ప మరొక దాని చేత కాదు. ఒక రాతికి పట్టినటువంటి మురికిని తొలగించాలంటే మరొక రాతితోటి దాని మీద అరగదీసినట్టే, ఒక వజ్రానికి ఏర్పడ్డ దోషాన్ని తొలగించడం కోసం మరొక వజ్రంతో దాన్ని ఎట్లాగైతే కోస్తాడో అదే విధంగా ఈ లోపల పట్టినటువంటి కర్మ సంస్కారాలన్నింటినీ కూడా తొలగించాలంటే తిరిగి ఆచరించేటువంటి కర్మల ద్వారా మాత్రమే తొలగించగలం తప్ప కర్మ చేయకుండా లేదు కర్మను తెలుసుకొనే తెలుసుకోకుండా కర్మలు కర్మ వాసనలు లోపలిని తొలగాలి అంటే అవి పూర్తిగా అసాధ్యం. పనులు చేయాలి, చేసేటప్పుడు ఎట్లా చేయాలో సామాన్యాన్ని ముందర తెలుసుకోవాలి కనుక కృష్ణుడు చెబుతున్నాడు అబ్బాయి సమత్వ బుద్ధిని అలవాటు చేసుకో. ఫలితం కోరితే దొరకకపోతే ఏడుపు వస్తుంది తప్ప ఫలితాన్ని మనం కోరకుండా చేస్తూ వెళ్ళేటప్పుడు అది వచ్చినా రాకపోయినా మనకేం పెద్ద బెంగ ఉండనే ఉండదు. డాక్టర్ వైద్యం చేసేటప్పుడు ఒక పేషెంట్ మీద ఆ పేషెంట్కి తను సిన్సియర్గా చేయవలసినటువంటి సేవలన్నీ అందిస్తాడు. ఏదైనా సర్జరీ చేయవలసి వస్తే సర్జరీ కూడా చేస్తాడు. బంధువులు కూడా అక్కడ బయట ఎదురు చూస్తూ ఉండొచ్చు ఇతనికి ఆరోగ్యం కావాలి. డాక్టర్ తన వృత్తే అది కనుక సహజంగా ఆ పేషెంట్కి ఆరోగ్యం ఉండాలి అనే భావంతో తనువు చేస్తాడు. కానీ అతడి దురదృష్టం వెన్నంటి వచ్చి ఆ పేషెంట్ ఆ ఆపరేషన్ అయిన తర్వాత దేహాన్ని చాలించవలసి వచ్చిందనుకోండి, వైద్యుడికి కూడా మనసులో కొంచెం బాధ ఉంటుంది, అయ్యో ఇలా జరిగిందే అని. కానీ అతను బాధపడుతూ కూర్చోడే, ఏం చేస్తాను, నా ప్రయత్నం నేను చేశాను, అతనికి ఈ విధంగా జరగవలసి ఉంది, దాన్ని అతడు అనుభవిస్తున్నాడు అని తను కొంత సమాధానం చెప్పుకోగలుగుతాడు. కానీ బంధువులో వాళ్ళు చాలా శోకిస్తుంటారన్నమాట. వాళ్ళ దృష్టి వేరు, వైద్యుడి దృష్టి వేరు. వాళ్ళ దృష్టి ఆరోగ్యం కలిగి బయటికి రావడం అనే ఫలితం మీద, కానీ కర్మ మీద వాళ్ళు దృష్టి పెట్టరు, సర్జరీ మీద. డాక్టర్ డ్యూటీ సర్జరీ చేయడం, ఆ చేసినటువంటి సర్జరీ సక్రమంగా చేస్తాడు. అతనికి ఫలితం అనుకూలమైన ఫలితం ప్రతికూలమైన ఫలితం ఉదాసీనమైనప్పటికీ కూడా దాని మీద అతనికి ఏ విధమైనటువంటి ఒక ఆసక్తి ఏ విధంగా అయితే ఉండదో అదేవిధంగా అర్జున మనం పనులు చేసేటప్పుడు కూడా ఈ చేసేటటువంటి పనులు చేయాలి కనుక చేయి తప్ప దానికి ఉండేటువంటి ఫలితం మీద నువ్వు దృష్టి పెట్టుకుని చేయకయ్యా. చేసేటువంటి పనులని మనం వ్రతాలు అని అంటాం. వ్రతం ఆచరించడం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ వ్రతం ఆచరించడం వల్ల మనకి సాక్షాత్తు ఫలితం రాదు. సాధారణంగా చాలామంది అనుకుంటుంటారు వ్రతాన్ని ఆచరించడం వల్లనే ఫలితం వచ్చేస్తోంది అని. వ్రతాచరణ ఫలితం తెప్పించేది కాదు, ఫలితం ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. మరి ఇంక వ్రతాచరణ ఎందుకండి అప్పుడు అలాంటి స్థితిలో? అంటే వ్రతాచరణ భగవంతుడు తనంతట తాను ఫలితాన్ని పట్టుకొచ్చి ఇచ్చేటప్పుడు వద్దు అని నువ్వు అనకుండా ఉండే స్థితిలోకి తీసుకుని పెడుతుంది. ఇచ్చేదేదో ఆయన ఆటోమేటిక్గా ఇస్తాడన్నమాట. అంటే ఏ విధంగా ఒకసారి మనం ఆలోచిద్దాం. సాధారణంగా మనం చేసేటటువంటి ప్రతి పనులని కూడా ఫలితం కోరకుండా మనం చేయడం అంటే వ్రతంలో ఏదో 40 రోజులు ఒక మండల దీక్ష, ఆ 40 రోజులు ఏదో జపం చేయాలి, 40 రోజులు స్నానం చేయాలి, 40 రోజులు నేల మీద పడుకోవాలి, ఆహారంలో ఈ నియమాలు పాటించాలి, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈ చేసేవి ఇలాంటివి పనులు ఇంకా చాలామంది చేస్తూ ఉండొచ్చు, కానీ అందరికీ ఆ ఫలితం రాదు, ఒకటికి ఎవడికో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ ఫలితాలే కనుక, ఆ చేసినటువంటి నియమాలే కనుక, కర్మలే కనుక ఫలితాన్ని ఇచ్చేటైతే కర్మ చేసిన ప్రతివాడికి అది వచ్చి తీరాలి, అది నియమం కదా. అందులో ఒక కాయిన్ వేస్తే ఒక చీటీ వచ్చేటైతే ఎవడు వేసి కాయిన్ వేసినా ఆ చీటీ రావాలి. నువ్వు లావువాడివా సన్నవాడివా పొడుగువాడివా పొట్టివాడివా అనేది అది చూడదే, అక్కడ ఆ చేసిన పనే ఫలితాన్ని ఇస్తుంది. కనుక మనం ఈ శరీరంతో చేసేటువంటి పనులకు ఫలితాలు శరీరం కాదు ఇచ్చేటటువంటిది, చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు కాదు ఇచ్చేటువంటి వాడు, ఇవన్నీ చూసి ఇచ్చేవాడు ఎవడో ఒకడున్నాడు. చేయడం మన బాధ్యత, ఇవ్వడం వాడి యొక్క అనుగ్రహం.
ఇది సక్రమంగా వాడిస్తాడనే విశ్వాసం ఉంటే ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ఏర్పడడానికి ముందుండే ఆటంకాలని తొలగాలి. ఆ ఆటంకాలని తొలగడానికి మనం పాటించే నియమాలన్నీ పనికొస్తాయి. నియమాలు పాటించని రోజుల్లో రకరకాల మాటలు మాట్లాడతాం, రకరకాల పనులు చేస్తాం, రకరకాల దృశ్యాలు చూస్తాం, రకరకాల తిరుగుళ్ళు తిరుగుతాం. ఏకాగ్ర దృష్టి లేకుండా ఉంటుంది ఆ స్థితిలో. కానీ వ్రతం అని పేరు పెట్టుకున్న ఓ 40 రోజులు 20 రోజులు వారం రోజులు దీక్ష పడితే, కనీసం దీక్ష 40 రోజులు చెడు మాటలు అయితే మాట్లాడు కదా, చెడు దృశ్యాలు అయితే చూడ్డు కదా, చెడు పనులు అయితే చేయడు కదా, చెడు తిళ్ళు తినడు కదా, చెడు చోట్లకి తాను పోడు కూడా కదా. మంచి పనులు చేస్తాడు, ఆ మంచి పనులు చేయాలని నిర్ణయం చేసుకుంటాడు. చేసేటప్పుడు చాలా సిన్సియర్గా చాలా కమిటెడ్గా చేస్తాడనమాట. ఆ చేసేటప్పుడు కూడా చక్కటి దేహశుద్ధిని పాటిస్తాడు, మనశ్శుద్ధిని పాటిస్తాడు, భావశుద్ధిని పాటిస్తాడు. ఏ దేవతని తాను విశ్వసిస్తే ఆ దేవత విషయంలో చేస్తాడనమాట ఈ రకమైనటువంటి పనిని. మొత్తానికి వాడు చేయవలసిన కొన్ని నియమాలని పరిపాలన చేయుట. ఈ నియమాల్ని పరిపాలిస్తే నియమాలు వాడికి ఫలితాన్ని ఇవ్వటం లేదు, నియమాలని చూసినటువంటి వ్యక్తి ఒకడు ఫలితాన్ని ఇస్తున్నాడే. అలానే మనిషి ఆచరించేటటువంటి కర్మలన్నింటికీ కూడా ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. పరమాత్మకి మన మీద ప్రీతి కలిగేటంత వరకు మనం పనిచేస్తూ ఉండాలన్నమాట. దాన్ని ఏమిటి ఆయన ఇస్తాడు అనేటువంటి విషయంలో మన ఆలోచన పోనివ్వకుండా అని మనకి శ్రీకృష్ణుడు ఉపదేశం చేశాడు. బుద్ధిమంతుడికి, జ్ఞానం కోరుకున్నవాడికి వ్రతము లేని సమయం కూడా ఒక మాలిన్యమును తాను పొందినటువంటి సమయం లాంటిదే సుమా అని గట్టిగా మనకి శాసిస్తారన్నమాట. అందుచేత ఎవడైతే ఫలితం కోరకుండా చేస్తాడో వాడే బుద్ధిమంతుడు. ఫలితం కోరి చేసేటటువంటి వాడు, పనుల మీద ఆ దృష్టి పెట్టుకునేవాడు త్వరగా తను కోరుకున్నటువంటి సాక్షాత్కారాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని వాడు పొందలేడు సుమా అని కృష్ణుడు చెబుతున్నాడు. దూరేణ హి అవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహే తవః. ఫలహేతవః కృపణాః. ఫలితాన్ని కోరి చేసేటటువంటి వాళ్ళని చూస్తే మనం జాలిపడాలి, వాడు చాలా దీనులు. ఫలితాలు ఒకటి కాదు కదా, అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ వాడు కోరుకుంటూ ఉంటాడు. దొరక్కపోయేటప్పటికీ తను చేసినటువంటి పని అంతా కూడా వ్యర్థం కాబోలనిపిస్తుంది, వాడికి దుఃఖం కలిగిస్తుంది. సాధారణంగా దుఃఖం ఎప్పుడు వస్తుందంటే ఫలిస్తుంది తప్పకుండా అని చేసినటువంటి పని ఫలించడం ఎప్పుడైతే మాంతుందో అప్పుడు దుఃఖం పెరుగుతుంది. కృష్ణుణ్ణి సంహరించాలనుకున్నాడు కంసుడు. చేశాడు 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 చేశాడు, రకరకాల ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలించలేదు. కృష్ణుణ్ణి తలుచుకున్నప్పుడల్లా కంసుడికి భయమే, కృష్ణుని తలుచుకున్నప్పుడల్లా కంసుడికి ఏడుపే. అతడు ఫలితాన్ని ఒకదాన్ని కోరాడు, కానీ ఆ ఫలితం చిక్కలేదు. చేసిన కర్మంతా అతనికి శోకాన్ని కలిగించింది. ప్రహ్లాదుణ్ణి సంహరించాలనుకున్నాడు హిరణ్యకశ్యపు. ఎన్నెన్నో పనులు చేశాడు, ఒక్కటి ఫలించలేదు, ఏడుపు అతనికి. ఫలితం కోరి సాగించిన పని ఫలితాన్ని ఇవ్వకపోయేటప్పటికీ వీడికి ఉండేటటువంటి స్థితి కూడా లేకుండా దారుణంగా వాణ్ణి హింసించడం ప్రారంభిస్తుందన్నమాట. అందుకే ఫలితాన్ని కోరకుండా చేయి, అది నీకు తప్పకుండా ఫలిస్తుందన్నవి. ఆయన మనకి చేసేటటువంటి పని యొక్క విధానాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. కేవలం బుద్ధిని వదిలిపెట్టి పని చేసేటువంటి వాడు ఉంటాడే, వాడు ఫలితాన్ని పొందడంలో అర్జున దూరేణహి అవరం. వాడు అల్పుడు, ఫలితాన్ని పొందడంలో దూరంలో ఉన్నవాడు కూడా. ఎవడైతే బుద్ధి సక్రమంగా పెట్టుకుని చేస్తాడో అలాంటి వాడు, ఆ బుద్ధినే తనకి ఉండడానికి ఒక రక్షణ అని ఎవడైతే అనుకుంటాడో అలాంటివాడు చక్కటి యోగ్యుడు. అది కానివాడు కృపణుడు సుమా అని చెప్తాడు. ఏమిటి కృపణత్వం అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.